Hey guys, subscribe Priyanshika Vlogs. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రియాన్షిక వ్లాగ్స్. మిచ్చంగి తుఫాను తీరం దాటిన రెండవ రోజు ఫ్యామిలీతో మచిలీపట్నం వెళ్ళాను. అక్కడ నుంచి పల్లె వెలుగులో మా ఊరు వెళుతున్నాను. ఫ్రెండ్స్, మీరు ఎంతమంది ఆర్టీసీలో ప్రయాణించడానికి ఇష్టపడతారో కామెంట్ చేసి చెప్పండి. రోడ్డుకి రెండు వైపులా తుఫాను వల్ల పొలాలన్నీ నీటిలో మునిగిపోయినాయి. ఫ్రెండ్స్, రైతు 6 నెలల్లో కష్టపడి పండించిన పంట రైతులు కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మాత్రమే కాదు, ఈ భూమి మీద బతికే ప్రతి ఒక్కరిది నాతో సహా. ఇది మా ఊరు ఎంట్రెన్స్ ఫ్రెండ్స్, అది నేషనల్ హైవే. హైవే నుంచి మా ఊరు సుమారుగా 0.5 km ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కాలువ కనిపిస్తుంది కదా, ఈ కాలువతో మాకు చాలా అనుబంధం ఉందని చెప్పాలి. చిన్నప్పుడు మేము స్కూల్కి డుమ్మా కొట్టి కాలువలో ఆడుకుంటూ ఉంటే మా మాస్టర్ గారు స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళు. అప్పుడు మేము ఆయన చూడగానే వెంటనే అందరం కాలువలో మునిగేసేవాళ్ళం. సో సరేలే, ఈరోజు గండం గడిచిపోయింది అనుకునేలోపు మాస్టర్ గారు రేపు ఎందుకు స్కూల్కి రాలేదని అడిగితే పక్కోడు చెప్పేసేవాడు, సార్ ఆయన నిన్న కాళ్ళలో స్నానం చేశాడని. అప్పుడు మాకు బడికి పూజ. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది మా ఊరు. సో తుఫాను వల్ల వాటర్ అనేది రోడ్ల మీద ఉంది. ప్రాపర్గా డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఇలా ఉందేంటి అనుకుంటున్నారా? సో మా నాన్నగారు, నేను ఇద్దరము కలిసి పొలానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో మా పొలం దగ్గరలోనే అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. మా ఫాదర్ ఒక కర్ర భుజాన్ని వేసుకున్నారు. ఇదేంటి కర్ర భుజాన్ వేసుకుంటున్నారని చూడకండి, సో ఈ కర్రతోనే మనకు పని ఉంది. ఈ కర్రతో పని అంటే వెళ్ళిన తర్వాత నాకు ఏమైనా బడితి పూజ ఉంటుందేమో అనుకుంటున్నారేమో, అలా ఏమనుకోకండి. సో ఫ్రెండ్స్, ఇది మా పొలము. మా పొలము అంటే ఇది మా సొంత పొలం కాదు, మేము కౌలుకి చేస్తున్నాము. ఈ గట్టుపైనే మేము ఇప్పుడు విత్తనాలు వేయాలి. ఈ కర్రతో మా నాన్నగారు చిన్న చిన్న హోల్స్ చేస్తుంటే ఆ హోల్స్లో 3 లేదా 4 విత్తనాలు మినుములు వేయాలి. సో ఫ్రెండ్స్, నేను వేస్తున్నాను. మా ఫాదర్కి నాకు డిస్టెన్స్లో చాలా గ్యాప్ ఉంది. సో ఆయన నేనేమో స్టార్టింగ్లో వేస్తుంటే మా ఫాదర్ అలా పొడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఫ్రెండ్స్, అప్పటికి నన్ను తిడుతున్నారు, నువ్వు అంత స్లో చేస్తున్నావు, ఇలా స్లోగా చేస్తే ఎలాగో అని. అదేంటి నానా అని నేను వాదిస్తూ ఉన్నాను. సో ఫ్రెండ్స్, మా ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ అలా జరిగింది. సో ఈ పూటకైతే మేము మా టార్గెట్ ఎక్కడ వరకు అయితే గడ్డి కోసామో అక్కడ వరకు విత్తనాలు వేసేయాలి ఫ్రెండ్స్. సో వేస్తున్నాను నేను. సో ఇటు పక్క ఉన్నది కూడా మా పొలమే. సో చూస్తున్నారు కదా, పైన వెనకాల ఉన్న పొలాలు మొత్తం పడిపోయినాయి. ఇలా పడిపోవటం వల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఇలా పడిపోవటం వల్ల మనకి లేబర్ ఛార్జెస్ అనేవి ఎక్కువైపోతాయి. ఒక్కరు కోసే దగ్గర ఇంకొక అదనంగా ఒక ఇద్దరు మనుషులు పడతారు. సో చూడండి, చేపలా పడిపోయింది. ఈ చేపలా పడిపోయిన పొలాలను కోయించాలి అంటే కాస్ట్ అనేది చాలా ఎక్కువైపోతుంది. సో ఫ్రెండ్స్, ఇలా మేము ఈరోజంతా ఒక హాఫ్ డే మినుములు వేస్తాము. సో మినుములు వేయటం అయిపోయిన తర్వాత మేము ఇంటికి అనేది వెళ్తాము. చూస్తున్నారా, ఇలా చేపలా పడిపోయింది. ఏ రైతు కూడా ఇలా పడిపోయింది, ఈ సంవత్సరం లాస్ వచ్చింది కదా, వ్యవసాయం మానేద్దాం అనుకోరు, మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం ఆశగా మళ్ళీ పండిస్తాడు. సో 2 డేస్ బ్యాకే మా తమ్ముడు కాల్ చేశాను, తుఫాన్ వస్తుందయ్యా జాగ్రత్త అంటే మా వాడు చావు కవర్ చల్లగా చెప్పాడు. ఆల్రెడీ 2 ఎకరాలు మిషన్తో కట్ చేశాను, 1 ఎకరం ఆల్రెడీ కట్ చేసి పనుల మీద ఉంది అని. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ ఉన్నాయి మొత్తం వాటర్లో. 2-3 డేస్ తడిచిపోవటం వల్ల మొక్క వచ్చేసినాయి. ఆల్రెడీ మినుములు కొట్టేసాము, మినుములు కూడా కుళ్ళిపోయినాయి. ఎవరైనా కూడా రైతులు పొలం కోసే 2 రోజుల ముందు మినుములు కొడతారు, మినుములు జల్లుతారు, ఆ జల్లిన మినుములు కూడా మొత్తం కుళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. సో ఇంకా మా పని అయితే అయిపోయింది. ఇక్కడ లంచ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా నాన్నగారు చాలా హుషారుగా వచ్చారు వెళ్ళేటప్పుడు. రిటర్న్లో మాత్రం పాపం కాళ్ళ నొప్పులు వచ్చి నీరసంగా వెళ్తున్నారు. సో నీరసం అంటే మా ఫాదర్కి 78 ఇయర్స్ ఫ్రెండ్స్. ఈ వయసులో కూడా ఈ మాత్రం వర్క్ చేస్తున్నారంటే గ్రేట్ అని చెప్పాలి. ఇంకా నేను బోన్ చేసి ఇంకా మళ్ళీ పొలానికి వచ్చేసాను. ఈ ఉన్న 2 గట్టుకి బోత్ సైడ్స్ కూడా గడ్డి కట్ చేసేయాలి, ఇది నా టార్గెట్. ఈవినింగ్ 6 అయినా కూడా మొత్తం కోసే వెళ్ళిపోద్దామని ఉన్నాను. ఈలోపు మా నాన్న వచ్చారు, నువ్వు రమ్మంటే రావు, పిలుస్తున్నాను కదా, వచ్చేయి, నేను రేపు ఎప్పుడు కోసుకుంటానని. లేదులే నాన్న, మీరు కట్ చేయలేరు, నేను కట్ చేసేస్తానని చెప్పి ఫైనల్గా అయితే మొత్తం కట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. మార్నింగ్ లేచేపటికి ఫుల్ ఒళ్ళు నొప్పులు. ఇంకా 2వ రోజు మా తమ్ముడు నేను ఆల్రెడీ మా ఊరు చెప్పాడు కదా మిషన్తో కట్ చేస్తానని. ఈ బస్తాల నెట్టు ఉంది కదా ఫ్రెండ్స్, ఈ నెట్టు మొత్తం ఈ పరదాల పైన విప్పి ఆరబెట్టాలి. సో నేను ఒక్కొక్క మూట తీసుకొచ్చి వేస్తున్నాను. మా తమ్ముడు కట్ చేసి స్ప్రెడ్ చేస్తున్నాడు. ఈ ఆల్మోస్ట్ ఈ ఒడ్లు మొత్తం తడిచిపోయినాయి ఫ్రెండ్స్. మేము ఆరబెడుతున్నాము, 2-3 డేస్ కనుక ఆరితే అప్పుడు మేము మిల్లర్కి
ఈ వడ్లన్నీ తోలేస్తాము. సో నేనైతే ఒక్కొక్క మూట తీసుకుని వస్తున్నాను. మా తప్పుడికి మా తమ్ముడు తిడుతున్నాడు, కింద మూటలు ఎందుకు ఇలా తీసుకొస్తావు, పైవి తీసుకురా అని. సో ట్రై చేశాను ఫ్రెండ్స్, స్ట్రెంత్ సరిపోలేదు లిఫ్ట్ చేయడానికి. సో పైనుంచి ఒక మూట తీసుకుని తీసుకొచ్చాను, ఏదో వీడియో కోసం చేసినట్లే అన్నట్టు సరదాగా. సో ఈ విధంగా అన్నీ మేము ఆరబెట్టేస్తున్నాం ఫ్రెండ్స్. ఒక్కొక్క మూటలో ఒక శాంపిల్ చూపిస్తాను చూడండి. మొత్తం ఇలా తడిచిపోయి మొక్కలు వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఈ మొక్కలు వచ్చినాయి ఎవరో మిల్లర్స్ అయితే కొనరు. సో ఇవి మొత్తం ఇంకా మాకు పారేయటమే, ఎంత మాకు వేస్టే. మా తమ్ముడికి చాలా లాస్ అనే చెప్పాలి ఫ్రెండ్స్. కానీ ఈ సంవత్సరం లాస్ వచ్చింది కానీ వ్యవసాయం మానేరు. కంపల్సరీగా వీళ్ళకి వ్యవసాయమే తెలుసు కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఇదే వ్యవసాయం చేస్తూ ఉంటారు. అన్నం పెడితే అన్నదాత సుఖీ భవ అంటాం. అన్నదాత అంటే ఎవరో తెలుసా? వండిన వాడో వడ్డించిన వాడో కాదు, పండించిన వాడు. వ్యవసాయానికి మించిన సాయం ఆ దేవుడు కూడా చేయలేడు. సెల్ ఫోన్ లేకపోయినా మనం బతకగలం, టీవీ లేకపోయినా బతకగలం, ఏసీ లేకపోయినా బతకగలం. కానీ అవి తయారు చేసేవాడు కోటీశ్వరుడు. కానీ అన్నం లేకుండా మనం బతకలేం. అది పండించే రైతు మాత్రం ఎప్పటికీ పేదవాడే, పేదవాడే, పేదవాడు. ఫ్రెండ్స్, నేను ఊర్లో ఉన్న ఈ 2 డేస్ ఈ విధంగా గడిచిపోయింది. గడ్డి కోయటము, విత్తనాలు వేయటము, తర్వాత ఈ వడ్లు అనేది ఆరబెట్టి మళ్ళీ ఈ వడ్లు సాయంత్రానికి అన్నీ దగ్గర తీసుకొచ్చేసాము. ఈరోజు ఈవినింగ్ మేము శ్రీశైలం వెళ్తున్నాం. శ్రీశైలం వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్.